అధ్యక్ష తమరికి ధన్యవాదాలు నాకు అవకాశం ఇచ్చినందుకు అధ్యక్ష ఆధునిక సమాజంలో ఆధునిక సమాజ అభివృద్ధిలో విద్యుత్ చాలా కీలకమైనటువంటి పాత్ర అధ్యక్ష కరెంట్ అనేది లేకపోతే యావత్ ప్రపంచమే కుప్పకూలిపోయేటటువంటి పరిస్థితులు ఆధునిక సమాజంలో ఉన్నాయి అధ్యక్ష వ్యవసాయం మొదలుకొని పరిశ్రమలు కానీ గృహవసరాలు కానీ వీటన్నింటి వరకు ఇంట్లో వంటింటి వరకు కూడా అన్నిటికీ కరెంటే ప్రాణంగా మారిపోయినటువంటి పరిస్థితి అధ్యక్ష కరెంటు సమృద్ధి ఉన్నటువంటి దేశాలు కానీ రాష్ట్రాలు కానీ అభివృద్ధిలో ముందు వరుసలో అగ్రగామిగా దూసుకుపోయినటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష కరెంటు కొరత ఉన్నటువంటి దేశాలు కానీ రాష్ట్రాలు కానీ చాలా వెనుకబాటుకు గురైనటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం అధ్యక్ష కానీ దురదృష్టవశాత్ అధ్యక్ష భారతదేశంలో ప్రస్తుతం ఢిల్లీలో కేంద్రంలో పరిపాలన కొనసాగిస్తున్నటువంటి భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నేతృత్వంలోని ఈ ప్రభుత్వము భారతదేశాన్ని అర్థం చేసుకోవడంలో ఏ రకంగా విఫలమవుతూ ఉందో వివిధ రంగాల్ని అర్థం చేసుకోవడంలో ఏ రకంగా విఫలమవుతూ ఉందో విద్యుత్ శక్తి రంగంలో కూడా పూర్తి స్థాయిలో విఫలమైంది అధ్యక్ష ఎవరో కొద్దిమంది వాళ్ళ దోస్తులకు సంబంధించినటువంటి ప్రేమ తప్ప ఈ దేశ ప్రజానీకం మీద కానీ ఈ దేశ రైతాంగం మీద కానీ ఈ దేశంలోని వ్యవసాయ రంగం మీద కానీ వాళ్ళకి ఏమాత్రం శ్రద్ధ కానీ ఆసక్తి కానీ లేదనేటటువంటిది ఈ ఎనిమిది సంవత్సరాల వాళ్ళ పరిపాలనలో చాలా స్పష్టంగా అర్థమైంది అధ్యక్ష అందుకనే వాళ్ళు సంస్కరణల పేరిట అనేక రకాలైనటువంటి రకరకాల బిల్లులు తీసుకొచ్చి కొంతమంది పెద్దలకు వాళ్ళ దోస్తులకు లబ్ధి చేకూర్చేటటువంటి ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఉన్నారు దాంట్లో భాగమే విద్యుత్ సంస్కరణల పేరిట వాళ్ళు తెస్తున్నటువంటి విద్యుత్ బిల్లు అధ్యక్ష విద్యుత్ చట్టాల అధ్యక్ష అధ్యక్ష తెలంగాణ ప్రాంతాన్ని తీసుకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని మనం గనక గమనంలోకి తీసుకున్నట్టయితే సమైక్య రాష్ట్రంలో తెలంగాణ రైతాంగం చాలా కష్టాలు పడ్డారు అధ్యక్ష తెలంగాణ వ్యవసాయం చాలా ఇబ్బందులకు గురైంది అధ్యక్ష ఆనాడు రైతుల కష్టాలు చెప్పతరం కాకుండా ఉన్నటువంటి సందర్భాలు అధ్యక్ష మోటార్లు కాలిపోవడం ట్రాన్స్ఫార్మర్లు పేలిపోవడం అసలు ఒక మాటలో చెప్పాలంటే అధ్యక్ష ఏ సంగిలో వెనకమాడి ఎండకుండా పంటలు వండినటువంటి సందర్భాలే ఆనాడు సమైక్య రాష్ట్రంలో లేవు అధ్యక్ష ఆనాడు పాటలు కూడా తెలంగాణ ఉద్యమ ప్రస్థానంలో గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నా నాయకత్వంలో తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో కూడా మేము చాలా పాటలు టీఆర్ఎస్ పార్టీ ఆనాడు రాసుకున్నాం పాడుకున్నాం అధ్యక్ష దొంగలు వచ్చే కరెంటుకు కావలిట్ల కాదు నేను యవసం ఎట్ల చేద్దు కాలిపోయిన మోటార్ ఎత్తుక పట్నం ఎట్ల పోదు నేను పయనమిట్ల చేద్దు అని చెప్పి ఆనాడు పాటలు రాసుకున్నటువంటి సందర్భాలు కూడా తెలంగాణ ప్రాంతంలో ఉన్నాయి అధ్యక్ష ఆనాడు పెద్దలు ఒక సామెత ఎప్పుడు చెప్తారు అధ్యక్ష వాన రాకడా ప్రాణం పోకడా ఎవరికి తెలియదు అని చెప్పి పెద్దలు ఒక సామెత చెప్తారు కానీ సమైక్య రాష్ట్రంలో కరెంటు రాకడా ప్రాణం పోకడా ఎవరికి తెలియదు అన్నట్టుగా ఆనాటి పరిస్థితులు ఉండే అధ్యక్ష అదేవిధంగా అధ్యక్ష ఆనాడు ఒకవైపు సరిగ్గా వ్యవసాయ రంగానికి కరెంటు ఇవ్వక రైతుల్ని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితులు ఒక రకంగా ఉంటే ఇంకొక ఇంకొక వైపు గంటల కొద్ది కరెంటు కోతలు అదనపు ఛార్జీలతోని రైతుల వీపుల మూతలు మోగేటటువంటి పరిస్థితులు ఆనాడు సమైక్య రాష్ట్రంలో ఉంటుండే అధ్యక్ష బాయిలా నీళ్లున్నా కూడా బోరు పొయ్యనటువంటి పరిస్థితి పుట్టకొచ్చిన చేను ఎండిపోతుంటే రైతుల గుండెలు అవిసిపోయేలా రోదనలు ఏడ్చినటువంటి సందర్భం అదేవిధంగా అధ్యక్ష వ్యవసాయ రంగమే కాకుండా ఆనాడు సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో పారిశ్రామిక రంగం కూడా కరెంటు కోతలతో పూర్తిగా కునారిల్లిపోయింది ఆనాడు పవర్ హాలిడేలతో పారిశ్రామిక ఉత్పత్తి పూర్తి స్థాయిలో కుంటుబడ్డది కార్మికులు ఉపాధి కోల్పోయినారు చివరికి రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నడిబొడ్డున ఇందిరా పార్క్ దగ్గర కూడా పారిశ్రామికవేత్తలు మాకు కరెంటు కావాలని చెప్పి ధర్నాలు చేసినటువంటి సందర్భాలు ఆనాడు సమైక్య రాష్ట్రంలో మనం చూసినాం అధ్యక్ష చిన్న పరిశ్రమలు కానీ హోటళ్ళు కానీ పిండిగిర్నీలు కానీ వెల్డింగ్ షాపులు కానీ ఏది నడవాలన్నా కరెంటు కావాలి ఆనాడు కరెంటు లేక తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో పట్టణ ప్రాంతాల్లో చిన్న చిన్న వ్యాపారాలన్నీ కూడా అయిపోయినటువంటి సందర్భాలు ఆనాడు చూసినాం అధ్యక్ష అదేవిధంగా రైతులు ఎదుర్కొన్నటువంటి దురవస్థ అర్ధరాత్రి కరెంటు వస్తే అర్ధరాత్రి దొంగంలోకి వచ్చేటటువంటి ఆ కరెంటు కోసం రైతులు ఆనాడు పొలాల పొంటి చేన్ల పొంటి పోతే పాములుగుట్టి తేలుగుట్టి అదేవిధంగా కరెంటు షాక్లకు గురై చనిపోయినటువంటి సందర్భాలు ఆనాడు సమైక్య రాష్ట్రంలో జరిగినాయి అధ్యక్ష కరెంటు సరి గీయకపోవడం ఇచ్చేటటువంటి కరెంటుకు బిల్లులు పెంచడం పెంచిన తార్జీలు తగ్గించమని చెప్పి ఆనాడు రైతులు హైదరాబాద్ నడిబొడ్డున బషీర్బాగ్లో పోరాటం చేస్తే పిట్టల్లాగా రైతుల్ని కాల్చి చంపినటువంటి సందర్భాలు ఆనాడు సమైక్య రాష్ట్రంలో మనం చూసినాం అధ్యక్ష అందుకనే ఒక మాటలో చెప్పాలంటే తెలంగాణ రాష్ట్ర సమితి పుట్టుక టీఆర్ఎస్ పార్టీ పుట్టుక గులాబీ జెండా ఎగరడం అనేటటువంటిది కరెంటు కష్టాల నుంచే టీఆర్ఎస్ పార్టీ పుట్టుక ప్రారంభమైంది ప్రారంభమైందని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను అధ్యక్ష ఆనాడు ఆ రకమైనటువంటి పరిస్థితులు ఉంటే గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో వారు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తదనంతరం ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో తెలంగాణ రాష్ట్రంలో అద్భుతమైనటువంటి ప్రగతి విద్యుత్ శక్తి రంగంలో జరిగింది అధ్యక్ష విద్యుత్ విద్యుత్ శక్తి రంగంలో జరిగినటువంటి తెలంగాణ ప్రగతిని చూసి ఇవాళ యావత్ భారతదేశం నివరిపోతూ ఉంది ఇది కలనా నిజమా అనేటటువంటి సందర్భాన్ని ఇవాళ చాలామంది వివిధ సందర్భాల్లో వ్యక్తం చేస్తూ ఉన్నారు వాళ్ళ వ్యాఖ్యలు అధ్యక్ష ముఖ్యంగా ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో ఆనాడు కనీసం నాలుగైదు గంటలు కూడా రైతుకు కరెంట్ ఇవ్వనటువంటి పరిస్థితి ఆనాడు ఆ పరిస్థితి నుండి ఇవాళ అధ్యక్ష మేమంతా కూడా గర్వంగా చెప్తా ఉన్నాం ఇవాళ భారతదేశంలో కేవలం తెలంగాణ మాత్రమే ఏకైక రాష్ట్రం అధ్యక్ష ఇరవై నాలుగు గంటల పాటు రైతుకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నటువంటి రాష్ట్రం అని చెప్పి గర్వంగా ఈ సందర్భంగా తెలంగాణ బిడ్డలుగా మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష తెలంగాణ ఇస్ ద వన్ అండ్ ఓన్లీ స్టేట్ ఇన్ ఇండియా దట్ ప్రొవైడ్స్ ఫ్రీ అన్ఇంటరప్టెడ్ క్వాలిటీ పవర్ సప్లై టు ద ఫార్మర్స్ ట్వంటీ ఫోర్ సెవెన్ అధ్యక్ష ఇది మేము చాలా గర్వంగా చెప్తా ఉన్నాం కేవలం రైతాంగానికే కాకుండా వ్యవసాయానికే కాకుండా అధ్యక్ష పారిశ్రామిక అవసరాలకు కానీ తర్వాత ఐటీ ఇండస్ట్రీస్కి కానీ ఇతర గృహ అవసరాలకు కానీ పూర్తి స్థాయిలో నాణ్యమైనటువంటి కరెంటును సరఫరా చేస్తున్నటువంటి ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అధ్యక్ష ఇవన్నీ మన కళ్ళ ముందు ఉన్నటువంటి సత్యాలు కేవలం ఈ రంగాలకే కాదు అధ్యక్ష ఇవాళ బలహీన వర్గాలు సెలవులు నడుపుకుంటున్నటువంటి మా మంగళ సోదరులు కానీ మా రజక సోదరులు దోబిఘాట్లు నడుపుకుంటున్నటువంటి మా రజక సోదరులు కానీ ఆ బలహీన వర్గాల వాళ్ళకు కూడా రెండు వందల యాభై యూనిట్లు ఉచితంగా కరెంట్ ఇస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష అదేవిధంగా వీళ్ళే కాదు అధ్యక్ష దళితులు కానీ గిరిజనులు కానీ ఆదివాసులు కానీ వాళ్ళ గృహవసరాల నిమిత్తం వంద యూనిట్ల వరకు ఉచిత కరెంటు ఇస్తున్నటువంటి ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా నేను మీ అందరికి కూడా తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష వాస్తవాలు ఇవి మన కళ్ళ ముందర కనబడుతూ ఉన్నాయి అధ్యక్ష ఈ రకంగా తెలంగాణ ప్రభుత్వం చేస్తున్నటువంటి పనులు భారతదేశం ముందు కూడా ఉన్నాయి అధ్యక్ష ఒకవైపు తెలంగాణ ప్రభుత్వం దళిత గిరిజన ఆదివాసీ వర్గాలకు వంద యూనిట్ల ఉచిత కరెంటు ఇండ్లకు అదేవిధంగా బలహీన వర్గాలకు సంబంధించినటువంటి దోబిఘాట్లు సెలూన్లకు రెండు వందల యాభై యూనిట్లు ఉచిత కరెంటు రైతాంగానికి సంబంధించి ఇరవై నాలుగు గంటలు ఉచిత కరెంట్ ఇస్తూ ఇవాళ రైతుల పక్షపాతిగా బలహీన వర్గాల పక్షపాతిగా దళిత గిరిజన ఆదివాసుల పక్షపాతిగా మనం పనిచేస్తూ ఉంటే మన ప్రభుత్వం పనిచేస్తూ ఉంటే కేంద్రంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము విద్యుత్ సంస్కరణలు పేరిట కొత్త విద్యుత్ చట్టాలు తీసుకొస్తూ కొద్దిమంది వాళ్ళ దోస్తుల పక్షపాతిగా పనిచేస్తూ ఉందని చెప్పడానికి ఇవాళ నేను బాధపడతా ఉన్నాను అధ్యక్ష కేంద్ర ప్రభుత్వ వైఖరి ఎంత దుర్మార్గంగా ఉందంట అధ్యక్ష చాలా దుర్మార్గంగా ఉన్నది చాలా దారుణంగా ఉన్నది కేంద్ర ప్రభుత్వ వైఖరి మీరు గమనించినట్టయితే అధ్యక్ష వాళ్ళు దేశంలోని అన్ని రంగాలను అర్థం చేసుకోవడంలో పూర్తిగా విఫలమైనరు కొన్ని రంగాల్లో ఉన్నటువంటి సంపదనంతా కొద్దిమంది వాళ్ళ దోస్తులకు దోచిపెట్టే పనిలో చాలా బిజీగా ఉన్నారు వాస్తవానికి ఈ కరెంటుకు సంబంధించినటువంటి సబ్జెక్టు మనం తీసుకుంటే అధ్యక్ష ఇది ఉమ్మడి జాబితాలో ఉంది భారతదేశ రాజ్యాంగం ప్రకారం కంకరెంట్ లిస్టులో ఉంది అధ్యక్ష ఉమ్మడి జాబితాలో ఉంది అయినప్పటికీ కూడా రాష్ట్రాలను సంప్రదించకుండా పెత్తనం చేస్తూ గతంలో ఇవాళ ప్రధానమంత్రి ఉన్నటువంటి వారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అప్పటి కేంద్ర ప్రభుత్వాలు రాష్ట్రాల